అందరికీ నమస్కారం ఈ వీడియో నందు జనరల్ సైన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కొరకు బిట్స్ ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం మొదటి క్వశ్చన్ ఈ కింది వాటిలో కంప్యూటర్ మెమోరీని మాపనం చేసే యూనిట్ ఏది కంప్యూటర్స్ కావచ్చు మన మొబైల్స్లో ఉన్నటువంటి మెమోరీని కూడా మాపనం చేసే యూనిట్ ఏది ఓమ్స్ ఎంపియర్ బిడ్స్ ఓల్డ్స్ ఈ ఫోర్ ఆప్షన్స్ లో సరైనటువంటి సమాధానం ఏది ఆప్షన్ సి బిడ్స్ మామూలుగా మనకి బిడ్స్ బైట్స్ మెగాబైట్స్ గిగాబైట్స్ మనం జీబీ అని వింటుంటాం టెరాబైట్స్ ఈ విధంగా కొలవడం జరుగుతుంది అన్నిట్లో చిన్నది బిడ్స్ ఒక బైట్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ బిడ్స్ అలాగే వన్ ఎంబీజ్ ఈక్వల్ టు థౌజండ్ ట్వంటీ ఎయిట్ బైట్స్ ఈ విధంగా మెమోరీని కొలవడం జరుగుతుంది మనం ఎక్కువగా ఉపయోగించేది మాత్రం గిగా బైట్ జీబీ అని వాడుతుంటాం లో కూడా సిక్స్టీ ఫోర్ జీబీ థర్టీ టూ జీబీ ఈ విధంగా వాడుతూ ఉంటాం చిన్నది వచ్చేసి బిడ్స్ రెండో క్వశ్చన్ కాంతి సంవత్సరం అనేది దేని కొలిచే యూనిట్ ర్యాకెట్ల వేగం విమానాల వేగం కాంతి వేగం నక్షత్ర దూరాలు కాంతి సంవత్సరం అనేది దేని కొలిచే యూనిట్ సమాధానం నక్షత్రాల దూరాలు కొలవడానికి కాంతి సంవత్సరం అనేటువంటి దానిని ఉపయోగించడం జరుగుతుంది ఈ కింది వాటిలో అత్యధికంగా పోయే సామర్థ్యం ఉన్నటువంటి కణాలు ఏవి ఆల్ఫా కణాలు బీటా కణాలు గామా కిరణాలు పైవన్ని ఈ కింది వాటిలో అత్యధికంగా పోయే సామర్థ్యం ఉన్నటువంటి కణాలు ఏవి ఆల్ఫా బీటా గామా కిరణాలు పైవన్ని సమాధానం కిరణాలు అన్నింటిలోకి వెళ్ళా చొచ్చుకుపోయే సామర్థ్యం ఎక్కువ ఉన్నటువంటి కిరణాలు గామా కిరణాలు నెంబర్ నాలుగు ఏ స్థానం దగ్గర సెంటీగ్రేడ్ ఫారెన్ ఇట్ ఉష్ణోగతలు సమానంగా ఉంటాయి మనం ఉష్ణోగ్రతను కొలవడానికి మామూలుగా సెంటీగ్రేడ్ ఉపయోగిస్తుంటాం అలాగే ఫారెన్ ఇట్ ఉష్ణోగ్రతలు కూడా వాడుతూ ఉంటాం మనకి వాటర్ టెంపరేచర్ ఏమో హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ అని అంటుంటాం అదే మన యొక్క జ్వరమాని పైన మన యొక్క టెంపరేచర్ వచ్చేసి నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ అని అంటుంటాం మరి రెండు కూడా సేమా అంటే కాదు ఒకటి సెంటీగ్రేడ్ ఒకటి ఫారెన్ మరి మరియు రెండు ఉష్ణోగతలు ఎప్పుడు సమానంగా ఉంటాయి మైనస్ పది డిగ్రీలు సున్నా డిగ్రీలు పది డిగ్రీలు మైనస్ నలభై డిగ్రీలు మరి ఎక్కడ నా రెండు కూడా సమానంగా ఉంటాయి సమాధానం ఆప్షన్ డి మైనస్ నలభై డిగ్రీల దగ్గర రెండు కూడా సమానంగా చూయిస్తాయి స్క్రీన్ పైన మీరు గమనిస్తున్నటువంటిది నా యొక్క వెబ్సైట్ సాత్వీర్ అకాడమీ డాట్ కామ్ దీని యొక్క లింకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది మరి ఈ వెబ్సైట్ నందు గణితానికి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్గా సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించి వీడియోస్ కావచ్చు అలాగే స్టడీ మెటీరియల్ కావచ్చు అందుబాటులో ఉంటుంది అలాగే ప్రాక్టీస్ బిట్స్ కావచ్చు పాలిసెట్ టీఎస్ఆర్ చేసే ఎగ్జామ్స్ సంబంధించిన మెటీరియల్ కావచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కావచ్చు అందుబాటులో ఉంటాయి ప్లీజ్ ఫాలో మై వెబ్సైట్ థ్యాంక్ యూ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ వైద్యులు రోగి కడుపును పరీక్షించడానికి ఉపయోగించే ఎండోస్కోప్ కింది ధర్మంపై ఆధారపడి పనిచేస్తుంది వైద్యులు రోగి కడుపును పరీక్షించడానికి ఉపయోగించే ఎండోస్కోప్ ఈ కింది ఏ ధర్మంపై ఆధారపడి పనిచేస్తుంది కాంతి పరావర్తనం కాంతి పరిక్షేపణం కాంతి విక్షేపణం కాంతి సంపూర్ణాంతర పరావర్తనం ఈ నాలుగు ధర్మాల్లో ఏ ధర్మం ఆధారంగా ఎండోస్కోప్ పనిచేస్తుంది సమాధానం కాంతి సంపూర్ణ అంతర పరావర్తన ధర్మాన్ని ఆధారంగా చేసుకొని ఈ ఎండోస్కోప్ పనిచేయడం జరుగుతుంది సిక్స్త్ క్వశ్చన్ స్ప్రింగ్ బ్యాలెన్స్ ఏ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది స్ప్రింగ్ బ్యాలెన్స్ ఏ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది పాస్కల్ నియమము చర్య ప్రతిచర్య మాక్స్వెల్ నియమము ద్రవ్యవేగ నిత్యత్వ నియమము పాస్కల్ నియమము చర్య ప్రతిచర్య మార్క్స్వెల్ నియమము ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ఈ నాలుగు ఇంట్లో ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది సమాధానం ద్రవ్యవేగ నిత్యత్వం ఈ నియమం ఆధారంగా స్ప్రింగ్ బ్యాలెన్స్ అనేది పనిచేస్తుంది క్వశ్చన్ నెంబర్ సిక్స్ కాంతి వర్ణాలుగా విడిపోవటాన్ని ఏమంటారు కాంతి వర్ణాలుగా విడిపోవటాన్ని ఏమంటారు ప్రధాన వర్ణాలు ఆనుషంగిక వర్ణాలు విక్షేపణము పరిక్షేపణము కాంతి అనేది పట్టకం గుండా వెళ్ళినప్పుడు ఏడు రంగులుగా విడిపోతుందని నేర్చుకున్నాం కదా ఈ వర్ణాలుగా విడిపోవటాన్ని ఏమంటారు సమాధానం విక్షేపణం కాంతి వర్ణాలుగా విడిపోవటాన్ని విక్షేపణం అంటారు ధ్వని వేగం ఎందులో అత్యధికంగా ఉంటుంది గాలి నీరు ఉక్కు శూన్యం ఈ నాలుగింటిలో ధ్వనివేగం ఎందులో అత్యధికంగా ఉంటుంది గాలి నీరు ఉక్కు శూన్యం సమాధానం ఉక్కు మనకి శూన్యంలో గా ధ్వనివేగం సున్నా అత్యధికంగా ఘన పదార్థాల్లోనూ రెండవ స్థానంలో ద్రవ పదార్థాల్లోనూ మూడవ స్థానంలో వాయు పదార్థాల్లో కూడా ధ్వనివేగం ఉంటుంది కావున ఘనపదార్థం ఈ నాలుగింటిలో గణపదార్థం ఉక్కు కాబట్టి ఉక్కులో ధ్వనివేగం అత్యధికంగా ఉంటుంది శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే సాధనం ఏది శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే సాధనం ఏది మైక్రోఫోన్ లౌడ్ స్పీకర్ ఇయర్ ఫోన్ సోనోమీటర్ ఈ దేని లోపల ధ్వని శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది మైక్రోఫోన్ ఇయర్ఫోన్ సోనోమీటర్ లౌడ్ స్పీకర్ సమాధానం ఆప్షన్ ఏ మైక్రోఫోన్ మైక్రోఫోన్ అనేటువంటిది శక్తిని తీసుకుని దాన్ని విద్యుత్ శక్తిగా మార్చుకుని వెళ్తుంది క్వశ్చన్ నెంబర్ టెన్ సముద్రం లోతును కొలవడానికి వాడే సాధనం ఏది సముద్రం లోతును కొలవడానికి వాడే సాధనం ఏది హైడ్రోమీటర్ పాతోమీటర్ ఆల్టీమీటర్ మానోమీటర్ హైడ్రోమీటర్ పాతోమీటర్ ఆల్టీమీటర్ మానోమీటర్ ఈ నాలుగింటి లోపల దేన్ని ఉపయోగించుకుని సముద్రం లోతును కొలవడానికి వాడడం జరుగుతుంది సమాధానం పాతోమీటర్ పాతోమీటర్ను ఉపయోగించుకుని సముద్రం యొక్క లోతును కొలవడానికి జరుగుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్